హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మేము సెకండ్ టెంపుల్కి వెళ్ళామండి, కుంభకోణం నుంచి శబరీశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఉంటారు. ఒక నరసింహస్వామిలోనే మనము శంకరుణ్ణి, విష్ణుని, దుర్గామా తల్లిని ఇట్లా అందరిని దర్శించుకున్నట్టు ఉంటుంది ఈ విగ్రహంలోనే. మనకి టెంపుల్కి వెళ్ళడం వల్ల ధైర్యము, మనకి నైట్ టైంలో పీడకలలు వచ్చినప్పుడు ఏమన్నా చెడు అలలు కానీ ధైర్యంగా ఉండాలని పవర్ ఉండాలని మనకి శక్తిని ఇస్తారు. మెయిన్గా ఇక్కడ ఎంట్రీ అండి, ఇక్కడ ఆలయంలో గోపురంకి ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. శబరీశ్వరం టెంపుల్లో ప్రధాన దైవం వచ్చేసి శివుడేనండి. కుంభకోణంలో ఉన్నదండి ఈ టెంపుల్. త్రిభువనం పట్టణం. ఇక్కడ ఉన్న శివుడిని కూడా పంప ఆరేశ్వర స్వామిని అని కూడా అంటారు. ఇక్కడ దేవుడు వచ్చేసి నరసింహస్వామి రూపంలో వెలిసి ఉంటారు. ఇక్కడ గర్భగుడిలో నరసింహస్వామి 8 చేతులు 8 కాళ్ళతోనే భయంకర రూపంలో ఉంటారండి. కొంచెం నాకు ఇలాంటి దేవాలయం ఎప్పుడు నేను దర్శించుకోలేదు, ఫస్ట్ టైం నరసింహస్వామి ఇలా కూడా ఉంటారా అని. మన భారతదేశంలో ఎక్కడా లేని ఆలయం అండి శబరీశ్వరుడు ఆలయం ఇదేనండి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శివుడు అంశం రూపంలో ఉన్న శబరీశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామి శాంతింపజేసిన శబరీశ్వరుడుగా వెలిసిన ఆలయం. ఈ టెంపుల్ వచ్చేసి చోళరాజులు కన్స్ట్రక్ట్ చేశారంట అండి. నెక్స్ట్ బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతి దేవుడు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ హోమం జరిగిందండి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళిన రోజు కళ్యాణం జరిపించారు దేవునికి. ఇంకా అభిషేకాలు, అర్చనలు, హోమాలు ఉండే ఆ రోజు. కొంచెం ప్రశాంతంగా ఉంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడైతే. మనకి ఎంట్రీలోనే గోపురం ఉంటుంది కదా, అక్కడ వినాయక స్వామి ఉన్నారు. అక్కడ దీపం పెట్టించవచ్చు, ఎవరు ఏమనలేరు. దేవుడు ఎలా వెలిసాడు అని అన్ని చిత్రపటాలు ఉన్నాయండి అక్కడ. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపం నుంచి ఇక్కడికి వచ్చి వెలిసారంట అండి. అప్పుడు నరసింహస్వామిని శాంతింపజేశారంట శివుడు. ఇందుగల అందులేడు అని సందేహము వలదు అను అనే సూత్రం నాకు గుర్తుకొచ్చిందండి ఇక్కడ. మా సెకండ్ టెంపుల్ అండి. మేము ఫస్ట్ టెంపుల్ నుంచి సెకండ్ టెంపుల్కి విజిట్ అయ్యడానికి ఆటో బుక్ చేసుకున్నాం అప్ అండ్ డౌన్. నెక్స్ట్ మేము కుంభకోణంకి డ్రాప్ చేసుకున్నాము. 1000 రూపీస్ చార్జ్ తీసుకున్నారు. కొంచెం దూరం ఉంటుంది. 7 వరకు దర్శనం అయిపోయిందండి. మేము రిటర్న్ అయ్యాము కుంభకోణంకి. మేము వెళ్ళి రూమ్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాము అన్నట్టు ప్లాన్ ఉండే మాకు.